అందరికీ నమస్కారం అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిహి ఈ వాక్యం మనందరికీ తెలుసు కావ్య జగత్తులో కవియే ప్రజాపతి కవియే బ్రహ్మ ఆయనకి సర్వాధికారాలు ఉంటాయి ఆ అధికారంతో కవి కేవలం మనుషులు వస్తువులు కల్పనలు వాటిని అక్కడి వరకే కాకుండా భగవంతుని విషయంలో కూడా ఆయన ఊహను ఆ పరిధిని పెంచి ఒక్కొక్కసారి కావ్య రచన పద్య రచన శ్లోక రచన జరుగుతూ ఉంటుంది అలా ఒక కవి పూరి క్షేత్రంలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారిని చూశాక చాలా ఆనందపడి బయటికి వచ్చాక అయ్యో ఎంత కష్టం వచ్చిందో కదా ఈ స్వామికి ఎంత కష్టం రాకపోతే నా స్వామి జగన్నాథ స్వామి ఇలా కొయ్యవారిపోయాడు అని అనుకున్నాడట మనం సాధారణంగా విష్ణుమూర్తి ఆలయాలు విష్ణు ఆలయాలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రూపాలు మనకి శిలా రూపంలో కనిపిస్తాయి ఎక్కువగా ఒక్క దారు రూపంలో అంటే చెక్కతో చేసినటువంటి రూపాలుగా ప్రతిమలుగా మనకి పూరి క్షేత్రంలో దర్శనమిస్తారు స్వామివారు అలా ఉండడానికి కారణాన్ని కవి చమత్కారంగా ఊహిస్తూ మనం జన వ్యవహారంలో కూడా కొయ్యవారిపోయాడు అని అంటాం అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో అలా ఉండిపోయాడు అని చెప్పడం కోసం కొయ్యవారిపోయాడు అని అంటాం అలా విష్ణుమూర్తి పూరిలో అలా ఆయన ఎందుకు కొయ్యవారిపోయి ఉన్నాడు అనే దాన్ని కవి చమత్కారంగా కారణం కాని దాన్ని కారణంగా చెప్తూ చెప్పినటువంటి అందమైనటువంటి శ్లోకం ఏకా భార్యా ప్రకృతి రచల చంచలా చ ద్వితీయ పుత్రో నంగో త్రిభువన జయీ మన్మథో దుర్నివారః శేషస్యాప్యుధది శయనం వాహనం పన్నగారిహి స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారిహి అని విష్ణుమూర్తి కొయ్యబారిపోవడానికి కారణాలు చెప్తూ మొట్టమొదటి కారణంగా ఏకా భార్య ప్రకృతిః అచల శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు స్వామివారికి అందులో ఒక భార్య భూదేవి గురించి చెప్తున్నాడు భూదేవితో వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అంటే అచల ఆమె కదలదు కదలలేదు ఆవిడ మనం విజ్ఞాన శాస్త్రపరంగా భూమి తిరుగుతూ ఉన్నదాన్ని అన్న విషయం పక్కన పెడితే వాస్తవానికి మనకి చూడడానికి భూమి కదులుతూ కనిపించదు కాబట్టి విష్ణుమూర్తికి భూదేవితో ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే ఆవిడ అచల అంటే కదిలేటువంటి గుణము లేనిది అంటే సరదాగా మనం బయటికి వెళ్దాం అబ్బా అని అనుకుని ఎక్కడికైనా వెళ్దాం ఇద్దరం కలిసి అని అనుకుంటే ఈవిడ కదిలే స్థితిలో ఉండదట అందుకని భూదేవి వల్ల ఆయనకి ఇబ్బంది బాధపడుతున్నారు మరి శ్రీదేవి సంగతి అంటే చంచలా చ ద్వితీయ రెండవ భార్య శ్రీదేవి ఉంది లక్ష్మీదేవి ఆవిడకున్న ఆవిడతో వచ్చినటువంటి ఇబ్బంది ఏమిట అంటే చంచల ఆవిడ స్థిరంగా ఒక చోట ఉండదుట ఈవిడేమో స్థిరంగా ఒక చోట నుంచి ఎక్కడికి కదలదు భూదేవి పోని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్దామా అంటే లక్ష్మీదేవిట స్థిరంగా ఇంకో చోట ఎక్కడ ఉండదుట అంటే లక్ష్మీదేవి కాసేపు కొంతకాలం పాటు ఈ భక్తుడిని అనుగ్రహిద్దాము అని వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటే సరే నా లక్ష్మి ఇక్కడ ఉంది కదా అని చెప్పి విష్ణుమూర్తి కూడా చక్కగా మూటా ముళ్ళు సర్దుకుని అక్కడికి వచ్చేద్దాం అనుకునే సమయానికి అక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళి ఇంకొకళ్ళు ఎవరినో అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక చోటకు వెళ్లాల్సి వస్తుంది ఇలా లక్ష్మీదేవి చంచల ఆవిడ చంచలమైన స్వభావం స్థిరంగా ఎక్కడ ఉండదు కాబట్టి ఈవిడతో ఉన్న ఇబ్బంది అదిట ఏకా భార్య ప్రకృతి రచల చంచలా చ ద్వితీయ మరి కొడుకున్నాడు కొడుకు వల్ల ఏమైనా ఆనందం ఉందా కొడుకు వల్ల ఏమైనా సుఖం ఉందా అంటే కొడుకుతో కూడా ఓ బాధ ఉంది ఏమిటా బాధ అంటే పుత్రోనంగః పుత్రః అనంగః అనంగః అంటే అంగములు లేనటువంటి వాడు శరీరము లేనటువంటి వాడు తన కొడుకును చూసి ఆనందపడడానికి లేదుట ఎందుకంటే కొడుకు మన్మధుడైనటువంటి వాడు అతన్ని పరమశివుడు దహించి వేస్తాడు కాబట్టి మూడవ నేత్రంతో ఆయన భస్మం అయిపోతాడు కాబట్టి ఆయనకంటూ ఒక రూపం ఉండదు అందుకే ఆయనకి అనంగుడు అంగములు లేనటువంటి వాడు అని పేరు ఒక్క కేవలం భార్యకు మాత్రమే ఆయన సశరీరంగా కనిపిస్తాడు మన్మధుడు మిగిలిన వారెవ్వరికీ కూడా ఆయన రూపం దాల్చి కనిపించడు కాబట్టి పుత్రుణ్ణి చూసుకుందాము అంటే
చూసి ఆనందిద్దాము అంటే ఆయనకి శరీరమే లేదు, పుత్రో నంగః. అతని వల్ల ఏమో మా మంచి పేరు వస్తుందా ఈయనకి అని చెప్పానంటే కాదు, అతను త్రిభువనజయి మన్మథః దుర్నివారః, మూడు లోకాలని గెలిచేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడే, కానీ దుర్నివారః అతన్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు. వీళ్ళు వీళ్ళు లేదు వాళ్ళు లేదు, అందరినీ బాధ పెట్టడమే, అందరినీ బాధిస్తూనే ఉంటాట మన్మథుడు. కాబట్టి అందరూ బాధపడుతూ ఉంటే, మనం బాధలో ఉంటే ఆ బాధ కారణమైనటువంటి వాళ్ళని ఏం చేస్తాం, సాధారణంగా తిట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మన్మథుడిని అందరూ తిట్టుకుంటూ ఉంటారు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నాడే అని. కాబట్టి పుత్రుడిని చూసుకుని ఆనందించడానికి లేదు పోని, పుత్రుడు చేసేటువంటి పనులను చూసి ఆనందించడానికి కూడా లేకుండా పోయిందిట. ఇక శేషశయ్య పడుకుందాం పోని ప్రశాంతంగా అని అనుకుంటే ఈయన శయ్య పాన్కొచ్చి ఆదిశేషు. ఆ ఆదిశేషు ఎప్పుడూ అలా కదులుతూనే ఉంటుంది, పాము మీద పాము నీడలో ఉంటేనే మనం క్షేమంగా ధైర్యంగా ఉన్నామన్న నమ్మకం ఉండదు అంటారు. పాము పడగలో ఉన్నాడు రా వాడు అని అంటారు ఎవరైనా ఒక దుర్జనుడితో స్నేహం చేస్తూ ఉంటే వాళ్ళని. అలాంటిది ఈయన సాక్షాత్తు పాము మీదే ఈయన చేయను పోని. ఈ మనకి కష్టంగా ఉంది కదా, ఏ రాత్రో ఈ ఆదిశేషుడు చాలా ఎక్కువ కదులుతున్నాడు, లేదా కాస్త బెంగగా ఉంది భయంగా ఉంది, దిగి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని అనుకుంటే ఉదధి శయ్యనం. ఈ పాన్ప ఎక్కడుంది అని అంటే ఉదధి, ఈ క్షీరసాగరంలో మధ్యలో ఉంది ఈయన యొక్క శయ్య. కాబట్టి అలా బయటికి రావడానికి కూడా లేదు, ఆ రకంగాను కూడా ఆయన ప్రశాంతంగా లేరట. ఉదధి శయ్యనం వాహనం పన్నగారిహి. ఇంకా గరుత్మంతుడు ఉన్నాడు కదా, గరుత్మంతుడి మీద ఎక్కి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడ వద్దు మనకి శ్రీదేవి కాదు భూదేవి కాదు మన్మథుడు కాదు, ఇక్కడ ఇంట్లో పడుకోను అక్కర్లేదు ఎక్కడికైనా వెళ్ళిపోదాము అని అనుకుని ఆయన గరుత్మంతుడి మీద ఎక్కి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటేట ఆయన ఎలాంటి వాడు, పన్నగారిహి. పన్నగము అంటే పాము, హరి అంటే శత్రువు, పాములకి శత్రువు. ఇప్పుడు గరుత్మంతుడి మీద విష్ణువు ఎక్కి పలానా చోటకి పద మనం వెళ్దాము అని అంటేట అలా బయలుదేరినటువంటి వాడు ఎక్కడైనా కింద భూమి మీద ఏ పాము అయినా కనిపించింది అనుకోండి, ఆ జాతి సహజమైనటువంటి జాతి వైరం చేత అకస్మాత్తుగా అక్కడ దిగిపోయి ఆ పాము పని పడితేనే కానీ గరుత్మంతుడు కదలడు అక్కడి నుంచి. కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడో అక్కడికి కూడా ఈ గరుత్మంతుడు తీసుకువెళ్తాడనే నమ్మకము లేదు. కాబట్టి ఏమిటబ్బా నా పరిస్థితి ఎలా అయిపోయింది అని విష్ణుమూర్తి స్మారం స్మారం స్వగృహచరితం, తన ఇంటి విషయాలని తలుచుకుంటూ 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 అయ్యయ్యో ఇలా అయిపోయాను కదా నేను అని అనుకుంటూ దారుభూతో మురారిహి. ఇక్కడ ఈ పూరి క్షేత్రంలో మురారి అంటే కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు దారుభూత కొయ్య వారిపోయి ఉన్నాడు అని కవి చక్కని ఉత్ప్రేక్ష ఊహించడం అంటారు. ఉత్ప్రేక్ష ఉత్ప్రేక్ష అలంకారంలో అనేక రకాలైనటువంటి ఇతర భేదములు ఉన్నవి, అందులో దీనిని హేతు ఉత్ప్రేక్ష అంటారు. అంటే కారణము కానిదానిని కారణముగా ఊహించి చెప్పడాన్ని హేతుత్ప్రేక్ష అంటారు. ఇక్కడ నిజంగా వాస్తవానికి పూరిలో జగన్నాథ స్వామి అలా ఉండడానికి కారణం ఇవేవి కాదు, ఇవేవి కారణాలు కావు, కానీ కవి చమత్కారంగా కారణం కాకపోయినా వాటిని కారణంగా చూపిస్తూ ఊహిస్తూ చెప్పినటువంటి అందమైనటువంటి శ్లోకం ఇది. కవి యొక్క సృజనకి అద్భుతమైనటువంటి తార్కాణం. పద్యం మరొకసారి చూద్దాం. ఏకా భార్య ప్రకృతి రచలా చంచలా చ ద్వితీయ పుత్రో నంగో త్రిభువన జయి మన్మథో దుర్నివారః శేషశయ్యాప్యుధది శయనం వాహనం పన్నగారిహి స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారిహి. మరొక చాటుపద్యంతో మళ్ళీ మీ ముందుంటాను, అంతవరకు స్వస్తి.